నమస్కారం, వెల్కమ్ టు మైండ్ మీడియా. మునుగోడు బైపోల్ ముంగట ఫిరాయింపుల లొల్లి. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలను గుణాలను చూసిందని చెప్పి టీఆర్ఎస్ ఆరోపణలు. మాకేం సంబంధం లేదని చెప్పేసి బీజేపీ. ఈ విషయాల మీద మనతో మాట్లాడడానికి ఓయి శంకర్ గారు ఉన్నారు. నమస్కారం శంకర్ గారు. నమస్తే. ఈ పార్టీ ఫిరాయింపు, నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు, బీజేపీ పార్టీ వాళ్లకు 100 కోట్లు ఆఫర్ చేయడం, ఈ విషయాన్ని టీఆర్ఎస్ బయట పెట్టడం, మీ స్పందన ఏంది దీనిపైన? రాష్ట్రంలో ఒక న్యూ ఒక ఛానల్ ఉన్నది, ఏదో ఛానల్లా శ్రీదేవి డ్రామా కంపెనీ ఐటమ్ నడుస్తుంటుంది. అట్లనే ఇవాళ కొత్తగా కల్వకుంట్ల డ్రామా కంపెనీ అనని అంటే సరిపోతుంది. ఇలా కేసీఆర్ నిర్మాణంలో కేటీఆర్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో ఈ నాచగాళ్ళు నలుగురు నాచగాళ్ళు నాట్యం ఆడుతుండ్రు. మరి ఇలా దీనికి ఒక టైటిల్ పెట్టేది ఉండే, ప్రగతి రిసార్ట్లో పార్టీ ఫిరాయింపులు, పార్టీ ఫిరాయింపులు అని టైటిల్ పెట్టి ఎమ్మెల్యే కొనుగోలు అమ్మకాలు అనని పెడితే బాగుంటుండే. నేను పెట్టలే. మరి ఇలా నెత్తి మీద రూపాయి పెట్టి పావులకు గొలవన్న ఎవడు కొన్నాడు? పావులకు పావులకే ఆ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలల్లో వీళ్ళు ఎందుకు గెలిపించుకున్నావురా అని బాధపడుతుంది. ఎక్కడో కాంగ్రెస్ పార్టీలో గెలిచినోడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ పార్టీలో వచ్చినోడికి ఏం విలువ ఉంటుంది ప్రజలల్లో? అదే విషయం బండి సంజయ్ అంటున్నాడు. ఆ సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలు మాకెందుకు? నిజంగా బీజేపీ పార్టీ 100 కోట్లు వెచ్చించి ఒక్క ఎమ్మెల్యేని కొనాలంటే 400 కోట్లు వీళ్ళతో ఏమన్నా ఫైదా ఉందా బీజేపీ పార్టీకి? ఇలా బీజేపీ పార్టీ 400 కోట్ల రూపాయలు కొంటుంది అరే ఆ ప్రదేశం నలుగురు ఎమ్మెల్యే 400 కోట్లు అన్నారు. తర్వాత 15 కోట్ల రూపాయలు ఎంబడ పట్టుకొచ్చింది అన్నారు. మరి ఈ రాష్ట్రంలో సైబరాబాద్ సిబి స్టీఫెన్ రవీంద్ర ఈ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయిండు. అవినీతి నిరోధక శాఖ కూడా ఇన్వాల్వ్ అయ్యి రైడ్ చేసింది. ఏం దొరికిందా? 4 రూపాయలైనా దొరికినాయా? ఏది 4 రూపాయలు దొరికితే ఇలా స్టీఫెన్ రవీంద్ర గారు ఏదైతే సంఘటన జరిగిన స్థలం ఉంటుందో ఆ స్థలంలోనూ ప్రెస్ పిలిచి ప్రెస్ మీట్ పెట్టాలి. పెట్టలేదు అంటే ఇది భాగవతం కల్వకుంట్ల భాగవతం నడుస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాలి, నేరం ప్రేరేపించడం ఎంత నేరం, నేరానికి ప్రేరేపిత పడడం కూడా అంతే నేరం. అవినీతి నిరోధక శాఖల నిన్నగాక మొన్న కేంద్రం చట్టం చేంజ్ చేసింది కదా, ఇవ్వడం ఎంత నేరమో తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరము అన్నది అన్నప్పుడు ఇలా నువ్వు ఏదైతే ఆరోపణ చేస్తున్నావో నందకుమార్ కోరే, రామచంద్ర భారతి, సింహయాజీ వీళ్ళందరి మీద ఆరోపణ చేస్తే మరి వీళ్ళతో పాటు ప్రేరేపించబడ్డ 4 ఎమ్మెల్యేల మీద కూడా ఎఫ్ఐఆర్ కావాలి కదా. ఈ 4 ఎమ్మెల్యేలని పోలీసులు కస్టడీలో తీసుకోకుండా వీళ్ళని ప్రగతి భవన్ తరలించారు. ఉటావుట్న హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరూ ప్రగతి భవన్లో కూర్చొని ఇప్పటి వరకు వాళ్ళు స్టిల్ ప్రగతి భవన్లోనే ఉన్నారు ఆ 4 ఎమ్మెల్యేలు. మరి వాళ్ళపై వాళ్ళు ఇంకా బయటికి రాకపోవడానికి కారణం ఎందుకంటే ఈ డ్రామాలలో వాళ్ళు బలవుతారు కాబట్టి వాళ్ళ భావనలు బయట పెడితే ఎక్కడ మా బజార్ పాలవుతాము అని ఇలా వాళ్ళని బయటికి రాణిస్తలేరు. వాళ్ళని ఇప్పుడు ఈ నేను చెప్పిన నందకుమార్ కోరే, రామచంద్ర భారతి, సింహయాజుల గారి మీద A1, A2, A3గా పెట్టినావు. 120 P కింద పెట్టినప్పుడు మరి వీళ్ళు కూడా ప్రేరేపించబడిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా 4, 5, 6 ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? అక్కడ సంఘటన స్థలంలో దొరికిన సాక్ష్యాలు, వీళ్ళ ఫోన్లు, అక్కడ దొరికిన డబ్బులు ఇవన్నీ ఎందుకు బయట పెట్టలే? అందుకే కదా చేత్తో కొట్టాలా చెప్పుతో కొట్టి ఇలా ఏసీబీ కోర్టు ఇలా సెక్షన్ 8 కింద నేరారోపణ చేయబడ్డ నేరారోపణ ఏం లేదు వదిలిపెడుతున్నామని వదిలిపెట్టింది. అది 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 తప్పించుకోవడానికి ముఖం జాలక హైకోర్టు కేంద్రం. శంకర్ గారు, ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర గారు మేము చేసాము పక్కా స్టింగ్ ఆపరేషన్ చేసి ముందస్తు సమాచారంతో పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదుతో మేము అక్కడ పోయి స్టింగ్ ఆపరేషన్ చేసినాం, రోహిత్ పైజామాలో ఒక వాయిస్ రికార్డర్ పెట్టినాం, ఇదంతా మా దగ్గర ఫుటేజ్ ఉంది అని అంటున్నారు. ఇది ఇంతవరకు ఈ కేసుకు బలాన్ని ఇస్తుండొచ్చు? ఇలా అన్ని పేపర్లు ఆడియో లీకులని ఎవడన్నా సాక్ష్యాధారాలు ఉంటే కోర్టు కేసు సబ్మిషన్ చేయాలి. అవును.
కోర్టుకి సబ్మిషన్ చేయాల్సిన వాళ్ళు ప్రగతి భవన్ నుండి లీకులు ఎందుకు ఇస్తుండ్రు? ఒకవేళ ఒకవేళ రోహిత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చుంటే ఈయన సంసారి అయితే మరి ఈయన సంభాషణలు ఏవైతే పేపర్లు ఆంధ్రజ్యోతి ఈనాడు తదితర పేపర్లో వచ్చిన సంభాషణలు మరి ఈయన కూడా ప్రలోభ పడ్డట్టు నిరూపించబడుతుంది. మరి ఈ చిన్నాలు లెక్కలేంది? ఈ చిన్నాలు లెక్కలు చేయకూడదు కదా. ఏదన్నా ఉంటే నీ ఎమ్మెల్యే కంప్లైంట్ చేస్తే నువ్వు స్టింగ్ ఆపరేషన్ చేసి ఆయన ఏం తప్పు చేయలేదని ప్రూవ్ చేయగలగాలి. ఏం ప్రూవ్ చేసినావా? లేదు వాళ్ళు అసలు అవుతుందా అవుతుందా ఈ దబ్డే పార్టీ తోటి అవుతుందా? ఇక్కడ కేటీఆర్ గారు ఈ ఇష్యూ జరిగిన తెల్లారే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమన్నాడానంటే ఈ పార్టీకి సంబంధించిన ఏ ఒక కార్యకర్త కానీ లీడర్ కానీ దీని మీద స్పందించొద్దు అని చెప్పిండు. అంటే ఏ విషయం లేనప్పుడు అసలు ఇక్కడ తప్పు జరిగింది మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందన్నప్పుడు ఆ మాట ఎందుకన్నట్టు కేసీఆర్ ఎవరు స్పందించొద్దు అని? ఎలా స్పందించొద్దు అన్నాడంటేనే అందులో లాజిక్ అర్థం చేసుకోవాలి. ఏదో ఇంకో ఎమ్మెల్యే ఎవరో ముందడికి వచ్చి సాయంత్రము కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారు అన్నారు. పెట్టలే అది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ వీళ్ళ కలువకుంట్ల ఫ్యామిలీ ఆడే డ్రామా అని చెప్పడానికి మనం ఇవాళ ఒక సాక్ష్యాన్ని ఇవ్వబడతాం. నిన్న కాక మన ఒక యూట్యూబ్ ఛానల్ ఏమేం చేసిందని వివరించింది. వీళ్ళు ఏదైతే W3 హాస్పిటాలిటీస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీలో అభిషేక్ ఆవాలా అనే అతను అడిషనల్ డైరెక్టర్, తేజేశ్వర్ రావు కల్వకుంట్ల అనేటైనే ఒక డైరెక్టర్, నందేశ్వరరావు అంటే కేసీఆర్ అన్న కొడుకే, నందకుమార్ కోరే అనే వ్యక్తి కూడా ఇలా అన్న కొడుకు. నందకుమార్ కోరే అంటే ప్రధాన కాబట్టి ఈ తేజేశ్వర్ రావు నందకుమార్ కోరే ఒకటే కంపెనీలో వీళ్ళు భాగస్వామ్యులు. మరి భాగస్వామ్యులు అయినప్పుడు వీళ్ళ డ్రామా కంపెనీ నడుస్తుంది అనకపోతే పక్కో డ్రామా కంపెనీ ఎట్లయితుంది? పక్కో డ్రామా కంపెనీ ఎట్లయితుంది అంటున్నా. నువ్వు ఇలా రేవంత్ రెడ్డిని ఫ్రీ ప్లాండ్గా ఫ్రీ మెచ్యూర్గా వీడియోలు పెట్టి డబ్బులు తీసుకురంగా చూసి అన్ని ఆధారాలతో దొరకబట్టినావు. స్టింగ్ ఆపరేషన్ చేసి డైరెక్ట్ మీడియాకే ఇచ్చేసి మరి ఈడు ఎందుకు దొరకబట్టలేకపోయినావు? కనీసం రూపాయి కూడా సిబిఐ కోర్టుకి ఎందుకు సమర్పించలేకపోయింది? ఏం ఎందుకు సమర్పించలేకపోయింది ఈ దప్పుడే ప్రభుత్వం అని అడుగుతున్నా నేను. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రకటన చేయాలి. ఇక్కడ ఒక ప్రధానమైన ఆరోపణ ఏమొస్తుందంటే శంకర్ గారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఉంది, సంతోష్ రావు ఉన్నాడు, వాళ్ళని తప్పించడం కోసం బీజేపీ మీద ఇంకో బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే ఈ కొత్త ఆరోపణ పట్టుకొచ్చారని చెప్పేసి బీజేపీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ, దీంట్లో ఏముందంటారు? 100% నిజం. కల్వకుంట్ల కవిత 100% లిక్కర్ స్కామ్లో ఈ లిక్కర్ రాణి జైలుకోతుంది. ఇప్పటి వరకు ఆమె అనుచరుల దగ్గర దాకా ఈడీ సిబిఐ వచ్చింది. ఇప్పుడు ఆమె మీదకి వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్లు అయిపోతే, దాన్ని పక్కదారి పట్టిద్దాము, మునుగోడు ప్రజలను పక్కదారి పట్టిద్దాము అని వేసిన ప్రణాళికనే ఈ స్కెచ్. ఈ స్కెచ్లో ఈ ఉన్నది లేదు, పోయింది లేదు, తప్పితే ఇంకేమేముంటుంది? అయితే ఈ విషయం పైన నందకిషోర్ కూర్ అనే ఏమని నిందితుడు ఆయన బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమన్నాడంటే ఇది జస్ట్ మేము ఆ ఫామ్ హౌస్కి పూజా కార్యక్రమాల కోసం మాత్రమే పోయినాము, ఎట్లాంటి కొనుగోలు జరగలేదు, ఇది మునుగోడు బైపోల్ ముంగడ జరుగుతున్నటువంటి ఒక డ్రామా అని చెప్పి ఆయన అంటున్నారు. బట్ ఆయన కేసీఆర్ వాళ్ళ డైరెక్టర్గా ఉండి మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చిండంటారు? వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉంటే ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారంటారు? అది టీఆర్ఎస్ గవర్నమెంట్కి తెలియాలి. ఓకే, వాళ్ళు ఒక బిజినెస్ పార్ట్నర్లు, బిజినెస్ సంబంధించిన ఏమైనా లావాదేవీలు ఉంటే పోయి ఉండవచ్చు. పోయిన దానికి నువ్వు ఇక్కడ 400 కోట్లు దొరుకుతున్నాయనే నీ పోలీసు వ్యవస్థ, నీ దగ్గర ఏసీబీ నీది, పోలీసు నీది, ఎస్ఓటీ నీది, నీ టాస్క్ ఫోర్స్ నీది, అందరు కలిసి రైడ్ చేసిన అక్కడ ఏం దొరికినాయి? బొచ్చెలు దొరికినాయి. నా బొచ్చు దొరికిందడ, నా బొచ్చు తప్ప ఏం సామాగ్రి, ఆవు మూత్రం, పూజా సామాగ్రి, గంటలు, తప్పు మాణిక్యాలు దొరికినాయి అంతే. ఎస్, సో ఇక్కడ ఇంకో విషయం, ఇంతకుముందే బాలకృష్ణన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇదే ఓయూలో చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ లీడర్ బాలకృష్ణన్ ఏమంటున్నారంటే, ముందు ఇప్పుడు ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయింది, ట్రైలర్కే బీజేపీ పార్టీతో పోతుంది, ముందు సినిమా ఉంది,
ఈ సినిమా మేము చూపించబోతున్నాం అని అంటున్నాడు. ఇంకో మాట ఏమన్నారంటే ఆల్రెడీ ఇరిగిపోయిన బీజేపీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయాలని కోరుకుంటుంది అని ఒక క్వశ్చన్ చేసిండు ఆయన. ఈ స్టేట్మెంట్పై మీ స్పందన? ఇలా పాల్క సుమన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు నీ ఆస్తి ఎంత, స్టూడెంట్గా అయిన తర్వాత ఎంపీ అయినావు స్టూడెంట్ తర్వాత ఆస్తి ఎంత, ఎమ్మెల్యే అయిన తర్వాత నీ ఆస్తి ఎంత, నీ చిట్టా కూడా కదులుతుంది. నువ్వేం సంసారి అనుకోకు, నీ చిట్టా కూడా కదులుతుంది. నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి, నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి, చిన్నవాళ్ళ జ్ఞానానికి గౌరవం ఇవ్వాలి, పెద్దవాళ్ళ వయసుకు నువ్వు గౌరవం ఇవ్వాలి. కానీ నువ్వు ఇలా ఎవరిని పడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. ఎన్ని రోజులు ఉంటుంది నీ గవర్నమెంటు? అవు సుమనన్న, ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు నీ గవర్నమెంటు? నెక్స్ట్ ఉంటుంది చిత్తడే, రోడ్డు మీద ఆడతారు కదా, చిత్తడే ఉంటుంది. మీరేమనుకుంటుర్రు? ఎలా నువ్వు ఆరోపిస్తే ప్రాపర్ ఆధారాలతో ఆరోపించు. కానీ ఇదేందా సిబిఐకి అడుగుతుండ్రు, సిట్టును అడుగుతుండ్రు అంటే వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే మమ్మల్ని కూడా శిక్షించమని అడుగుతుండ్రు. మరి ఏసీబీ ఏం చేసింది? ఫామ్ హౌస్ నుంచి లీకులు ఇవ్వమని చెప్పిందా? లీకులు, నీ లీకులు ఏం చేయి, ఆ బోకులు ఏం చేయి, ఎవడేం చేయడు. ఈ బట్టె బాజగాలను పట్టుకొని సముద్రం ఇస్తుండ్రు. ఇలా మునుగోడే గెలిస్తే నీ పార్టీ సగం ఖాళీ, అప్పుడు నువ్వు నీ దొర ఇద్దరే మిగులుతారు. తప్పకుండా నీ మీద కూడా ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది. ముందుంది ముసుళ్ళ పండగని మరిచిపోవద్దు. పెద్ద చిన్న లేకుండా ఎంత పడితే అంత మాట్లాడితే ఎలా మీదకు నవ్వుతుందట, కిందకి రాలిపోతుందని. మీదకి కూడా రాలిపోతుంది సుమా, గుర్తుపెట్టుకో. నువ్వు కింది నుంచి వచ్చినావు, ఆ విలువలు కాపాడుకో. ఓకే, ఇప్పుడు ఈ ఫిరాయింపుల వ్యవహారం ఏదైతే ఉందో, ఇది మునుగోడు బై ఎలక్షన్ పైన టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండబోతుందా, వ్యతిరేకంగా ఉండబోతుందా? టీఆర్ఎస్ పార్టీ చేసేటివన్నీ చేసింది. ఓకే, చేసేటివన్నీ చేసింది. మద్యం పంచింది, మాంసం ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, సంక్షేమ పథకాలు ఎన్నడూ లేని కొత్త కొత్త పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసింది, ఆగిపోయిన పెండింగ్ నిధులు ఇచ్చింది, అన్ని ఇచ్చిన ప్రజలు వ్యతిరేకంగానే ఉన్నారు. వ్యతిరేకంగానే ఉన్నారు. మునుగోడు ప్రజలు గుద్దుడు గుద్దితే నీకు ఇప్పుడు తెలిసి వస్తుంది. ఎప్పుడు నాడు? 6 తారీఖు నాడు రిజల్ట్ ఉంటుంది. మిమ్మల్ని మునుగోడుకు దించిన మొగోడు రాజగోపాల్రెడ్డి ఇలా మంత్రులను మొత్తాన్ని, ఎమ్మెల్యేలను మొత్తాన్ని, ఎమ్మెల్సీలను మొత్తాన్ని, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, ఆఖరికైతే బూత్ స్థాయి కార్యకర్తను కూడా దించిన మొగోడు ఎలా నీ చేత నీ నియోజకవర్గానికి నిధులు ఇవ్వపో అన్న నీ చేత నియోజకవర్గానికి నిధులు ఇప్పించుకుంటూ ఆయన ఓడిపోయినా ఆయన ఎంపికతో సమానం కదా, ఆ నియోజకవర్గ పేద ప్రజల గుండెలలో గూడ కట్టుకొని ఉంటాడు. తప్పక మునుగోడు ప్రజలు నీకు గుణపాఠం చెప్తారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ పాతర్లో కన్నా తొక్కక తప్పదని నేను ఈ వేదికగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. ఇంతకుముందే కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, బీజేపీ మీద ఛార్జ్ షీట్ ఒకటి విడుదల చేసిండు. ఆ క్రమంలో ఆయన ఏమన్నాడంటే, టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లకు పోతుంది అని అంటే మేము మా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏం చేసినాము, ఇంకా ఏం చేయబోతున్నామని చెప్పి మాత్రమే ఓట్లు అడుగుతున్నాము, కానీ ఈ బీజేపీ మాత్రమే ఇట్లాంటి కుళ్ళు రాజకీయాలు చేస్తుందని ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది ఇప్పుడే. సో ఈ ఫిరాయింపుల వ్యవహారంలో వాళ్ళు ఈ మాటను ముందు తీయకుండా ఈ బీజేపీని ఆరోపించే ప్రయత్నం చేస్తున్నారు, ఏమంటారు? ఇలా నీ ప్రభుత్వం సంక్షేమ పాలన ఇచ్చిన ప్రభుత్వమే అయితే, నీ ప్రభుత్వము బంగారు తెలంగాణ చేసిన ప్రభుత్వమే అయితే ఎందుకు ఓట్లాడుకొని పోతున్నావు? ఎందుకు పోతున్నావు? ఇక నీకు పోతున్నావు ఓట్లాడగానికి? మీ ఎన్నడూ పోని మీ నాయన కూడాము ఇలా ఒక ఊరికి ఇన్ఛార్జ్గా పెట్టుకున్నారు. ఏ ఎందుకంత భయం? ఎందుకు ఊరికి ఒక్క ఎమ్మెల్యే? ఎందుకు 2 ఊర్లకు ఒక మంత్రి? చెప్పు సమాజానికి. ఇలా నేను అడుగుతున్నా, నేను అడుగుతున్నా ఇలా అధికార పార్టీని, ఏ నీ నియోజకవర్గంలో అయిన అభివృద్ధి, నీ నియోజకవర్గానికి పోయిన నిధులు ఎందుకు మునుగోడుకోలేదని అడుగుతున్నా. మునుగోడుకి ఎందుకోలేదు? మునుగోడు నీ నియోజకవర్గంలో
నీ నియోజకవర్గం అభివృద్ధి అయినట్టు ఎందుకు కాలేదు అని అడుగుతున్నా. అంటే నీ కుటుంబం కాబట్టి, నీ నాయన ముఖ్యమంత్రి, నువ్వు మంత్రి, నీ బావ మరో మంత్రి, నీ చెల్లె ఎమ్మెల్సీ మీరు కాబట్టి మీ నియోజకవర్గాలకు గంప గుత్తగా నిధులు తీసుకుపోతారు, నిధులు తీసుకుపోతారు. ప్రజలు గమనిస్తుండ్రు, రెడ్డి బాగులోళ్ళేం కాదు. మీరు తాగిచ్చిన మత్తు అట్లనే ఉంచుకొని ఆ మత్తులోకి వెళ్ళి లేవలేరేమో అనుకుంటుర్రు. బిడ్డ లేస్తుండ్రు, ఆ మత్తు దిగింది, మీకు గుద్దుత రాగుండ్రి. ఈ సార్వత్రిక ఎన్నికలల్లో మీకు గుద్దు గుద్దితే అప్పుడు మీ కలవకుంట్ల కాందాన్ని మొత్తం ఇంట్లో పోయి పడుకోవాలి, లేదా ఫారెన్ పారిపోవాలి పాత ఉద్యోగానికి. సో ఇక్కడ ఇంకోటి, రేపు కేసీఆర్ది చెండూరులో సభ ఉంది. 1వ తారీఖు మనకు ఎలక్షన్ ప్రచారం ముగింపు కాబట్టి ముగింపు ప్రచార సభగా చెండూరులో పెట్టిండు. సో ఇప్పటి వరకు ఈ ఫిరాయింపుల గురించి ఏ లీడర్ మాట్లాడొద్దని స్టేట్మెంట్ పాస్ అయింది. రేపు కేసీఆర్ సభలో కేసీఆర్ ఈ ఫిరాయింపులపై బీజేపీపై విరుచుకుపడే అవకాశం ఉందని అంటున్నారు. నిజంగా ఆయన విరుచుకుపడతాడా? ఇది ఆయనకేమైనా ప్లస్ కాబోతుందా? ఎలా ఎన్నడూ లేనిది కేటీఆర్ వచ్చి మీ మునుగోడుని దత్త తీసుకుంటా అంటున్నాడు. అవును, దత్త తీసుకోవడానికి అదేమన్నా ఆగమైందా, లేకపోతే బజార్ దాని లెక్క బజార్ మీద ఉందా? అంటే అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే. అవును కదా, మరి మీ గతంలో చేసిన ఎమ్మెల్యేనే కదా, మరి ఆ ఎమ్మెల్యే కాలంలో అభివృద్ధి జరిగి ఉండాలి కదా. ఏదైతే మీ నాయన చెండూర్లా ముఖ్యమంత్రి గారు చెండూర్లా సభ పెడతా అంటుండు కదా, ఒక్కసారి ఆ పోయే రోడ్లు చూడమను అలా నాయనని, ఆ పోయే రోడ్లు చూడమను. నువ్వు పోతుండగా పోయే పొక్కలకి ఇప్పుడిప్పుడు కంకర గుద్దుతుంటారు, చూడు నువ్వు ఒకసారి. చెండూరు 2 ఏళ్ల కింద పోయినా నేను, 2 ఏళ్ల కింద ఎట్లుందో ఇప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు ఉంది. ఎలా నీ కొండపోచమ్మ సాగర్కి, నీ రంగనాయక సాగర్కి, నీ ఇతరత్ర ప్రాజెక్టులకు నీళ్ళు వస్తే ఎందుకు? మరి అక్కడ ఉన్న ప్రాజెక్టు కూడా నీళ్లు రావాలి కదా, తాగునీరు అందాలి కదా, శివన్న గూడెంలో నీళ్లు ఉండాలి కదా అని అడుగుతున్నా. పట్టే బాత్ మాటలు పనిచేయని ప్రజలకు రాన్రి. ఎలా రాజగోపాల్ రెడ్డి నిన్ను మునుగోడుకు తీసుకొచ్చిండు, నిన్ను చెండూరు కొట్టుకొస్తుండు, నిన్ను పులకచెర్ల గ్రామానికి కొట్టుకొచ్చిండు ఆయనే. ఎలా మునుగోడు ప్రజలు నిర్ణయించాలి. ఎలా ఒక శత్రువుని కొట్టనికి, ఆ శత్రువు మనకు మిత్రువు కాబట్టి ఎలా రాజగోపాల్ రెడ్డి వెనుక మేము నిలబడ్డాం. ఇలా నువ్వు చేసిన అరాచకాలు భరించలేక, ఈ అవినీతి పాలన భరించలేక, ఇలా నువ్వు ఏదైతే ప్రాజెక్టుల పేర్ల, ఏదైతే కమిషన్ల పేర్ల దోచిపెట్టినవో ఆ దోపిడీని భరించలేక ఇలా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఏ మీ ఏమో భోగాలైనాయి, మా ఏమో త్యాగాలైనాయి. ఎప్పుడన్నా అడిగినాంరా అయ్యా మిమ్మల్ని, ఎప్పుడన్నా మీ ముఖాలకి ఎప్పుడన్నా మా గిరీమని అడిగినామా? అడగలేదు కదా, చూస్తున్నాం. 5 ఏళ్ళు పోయింది, ఇంకో 5 ఏళ్ళు ఇచ్చింది. ఇది ఆఖరి టర్మ్ రా నాయన. కాపాడుకుంటే నిలబడతారు, కాపాడుకోకపోతే అమెరికా తట్టా బుట్ట సర్దుకోవాల్సి వస్తుంది. చివరగా శంకర్ గారు, ఈ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో ఉంది. బీజేపీ వాళ్ళు ఆల్రెడీ కేసు వేసినారు, ఈ టీఆర్ఎస్ వాళ్ళు కూడా, స్టీఫెన్ రవీంద్ర వాళ్ళ బృందం కూడా కేసు వేసింది. సో ఈ కేసు, ఫిరాయింపుల కేసు హైకోర్టులో నిలుస్తుంది అంటారా? సిబిఐ కోర్టు ఏదైతే ఉందో ప్రాథమిక ఆధారాలు లేవు అని డిస్మిస్ చేసింది ఏసీబీ కోర్టు. అదే ఏసీబీ కోర్టు ప్రాథమిక ఆధారాలు లేవు అని డిస్మిస్ చేసింది. మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు అప్పీల్ కోతే అప్పీల్ నిలబడుతుంది, మీ దగ్గర ఆధారమే లేదు అప్పీల్ ఎట్లా నిలబడుతుంది, ఎట్లా నిలబడుతుంది అన్న. నువ్వు కనీసము ఇవాళ అదే సెక్షన్ ఏసీబీ సెక్షన్ 8 కింద నిలబడలే, అది నువ్వు 120B కింద నీ ఎమ్మెల్యేలను కూడాము పార్టీ 1, 2, 3 కింద వేయాలి కదా. చెయ్యకుండా నువ్వు హైకోర్టుకు ఏం చేస్తావు? ఒకవేళ నీకు ఆనందం వచ్చినా తాత్కాలిక ఆనందమే తప్ప నీకు దీర్ఘకాలిక ఆనందం రాదు. ఇది పడంటే వచ్చిన మెడ వేసుకున్న పాము ఎప్పటికైనా గర్వది అన్నట్టు నీ పాము నిన్నే గర్తది, గుర్తుపెట్టుకో. వీళ్ళు 4 అనుకుంటున్నావు, నీ పాలన విసిగిపోయి 40 మంది రెడీ ఉన్నారు. నువ్వు అద్దన్న ఓతరాలు
నువ్వు అమ్ముడు ఓకు అన్న పోతారు, కొనేటోడు ఉంటే అమ్ముడు పోవడానికి అరువుగా చాపేసుకొని ఉన్నారు రెడ్ కార్పెట్. సో కాబట్టి నువ్వు ఏం చేసినా నీ మెడలన్న పాము, అంటే నీ చేసిన పరిపాలన, నీ చెత్త పరిపాలన వల్ల నిన్నే కాటేస్తుంది. అది తప్పది, ప్రజలు గుణపాఠం చెప్పడానికి రెడీ ఉన్నారు. ఇది ఈ ఎమ్మెల్యే కొనుగోళ్ళు ఫిరాయింపుల వ్యవహారంపై ఓయు శంకర్ గారితో మన స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ శంకర్ గారు. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.